ఉత్తరాంధ్ర రాజకీయాల రూటే సెపరేటు ఇక్కడ నాయకుల మధ్య వైరుధ్యాలుంటాయి రక్తి కట్టించే నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యక్తిగత విమర్శలతో కత్తులు దూసుకునే శత్రుత్వం కనిపిస్తుంది ఇవన్నీ తెర ముందే తెర వెనక దృశ్యాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే అదేంటో ఈ స్టోరీలో చూద్దాం విజయనగరం జిల్లా రాజకీయాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానిది చెరగని ముద్ర ఆయనకు ప్రత్యర్థి కిమిడి ఫ్యామిలీ గత ఎన్నికల్లో చీపురుపల్లి స్థానం నుంచి బొత్సపై పోటీ చేశారు మాజీ మంత్రి మృణాలని కుమారుడు నాగార్జున యువరక్తం ఒకవైపు రంగరించిన అనుభవం మరోవైపు ఇంకేముంది ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది ఈ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ సినిమాలను మించిపోయింది ఎన్నికలైపోయాయి ఎన్నికల్లో గెలిచిన బొత్స ప్రస్తుతం వైసీపీ కేబినెట్లో సీనియర్ మంత్రి ఎన్నికల తర్వాత ఎవరి రాజకీయాలు ఎత్తుగడలు వారివి ఇంతలో కిమిడి నాగార్జునకు పెళ్లి కుదిరింది బొత్సకు ఫోన్ చేసి సాధారంగా ఆహ్వానించారు నాగార్జున ప్రత్యర్థైనా పెళ్లి కొడుకు కదా బొత్స సత్యనారాయణ కూడా తన పెద్ద రికార్ని నిలబెట్టుకున్నారు భార్యతో సహా వెళ్లి వధువర్లను ఆశీర్వదించారు కొత్త జంటకు బట్టలు పెట్టారు పెళ్లి మండపంలో కనిపించిన ఈ దృశ్యం అతిథులను కళ్లు తిప్పుకోనివ్వలేదు కిమిడి నాగార్జున పెళ్లి వేదికపైనే మరో ఆసక్తికరమైన దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది అది కూడా ఇద్దరు ఎమ్మెల్యేలది కావడం హాట్ టాపిక్ వారే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వెలగపూడి బినామీ ఆస్తుల వ్యవహారం రెండు రోజుల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది విశాఖ తూర్పు నియోజకవర్గం వేదికగా పొలిటికల్ హైడ్రామా నడిచింది ఎమ్మెల్యే బినామీ ఆస్తుల చిట్టా ఇదిగో అని బయటపెట్టింది వైసీపీ దీనికి వెలగపూడి రియాక్షన్ వాతావరణాన్ని హీటెక్కించింది సత్యప్రమాణాలు సవాళ్లు ప్రతి సవాళ్లు స్థాయిలు అంతస్తులు హత్యానేరాలు ఖూనీకోర్లు ఒక్కటేమిటి రాజకీయ నాయకులు ఎన్ని మాట్లాడుకుంటారో అన్ని మాటలు అక్కడ వినిపించాయి షిరడి సాయిబాబా గుడిలో ప్రమాణం కోసం ఎమ్మెల్యే అమర్నాథ్ భారీ ర్యాలీగా చేరుకోవడం అక్కడ నుంచి గంట గంటకు ఉత్కంఠ ఇలా చాలా హడావిడే నడిచింది రోజంతా కత్తులు దూసేసుకున్న వెలగపూడి గుడివాడ అమర్నాథ్లు సాయంత్రానికి ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు అదే టీడీపీ నాయకుడు నాగార్జున పెళ్లి మండపం ఇద్దరు ఎమ్మెల్యేలు పెళ్లి కొడుకి అటూ ఇటూ నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు చిరునవ్వులు చిందించారు ఈ ఫోటోలు బయటికి రావడంతో పొలిటికల్ సర్కిల్స్లో వైరల్ అయ్యాయి రోజంతా వాతావరణాన్ని వేడెక్కించిన వాళ్లు సాయంత్రానికి ఇంత కూల్గా ఎలా ఉండగలరు చెప్పమా అనే చర్చ జరుగుతోంది ఏదేమైనా ఉత్తరాంధ్ర రాజకీయాలే వేరు అనుకుంటున్నారు జనం